हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल। होप ऑल आर डूइंग गुड। व्यूअर्स, ई रोज ई वीडियो लो मन की हैदराबाद लो जॉब्स पड़ाई इन फोर कंपनीज, अमेज़न, फर्स्ट अमेरिकन इंडियन, एसएनपी ग्लोबल, एमएसएन। सो कंप्लीट डीटेल्स मन ई वीडियो लो चूदा। एंड एमएसएन वालू वॉक इन इंटरव्यू कंडक्ट चेस्तुन्नारु। सो मेन कंटेंट चूसे मुंदु व्यूअर्स अंदर की चिन्न रिक्वेस्ट, एवरैते चैनल नी फर्स्ट टाइम विजिट अवुतुन्नारो चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कन उन्न बेल आइकॉन नी क्लिक चेयंडी, सो दट एव्री वीडियो मीको नोटिफिकेशन रूप में वस्ताई। व्यूअर्स, फर्स्ट कंपनी एमएसएन वालू एग्जिक्यूटिव पोजिशन्स हायर चेस्तुन्नारु, वॉक इन इंटरव्यू कंडक्ट चेस्तुन्नारु, वॉक इन ड्राइव फॉर क्वालिटी अश्योरेंस डिपार्टमेंट इन फॉर्मुलेशन डिविजन अनि इच्चारु, अदि कूडा 9th जनवरी अंटे रेप कंडक्ट चेस्तुन्नारु वॉक इन इंटरव्यू। पोजिशन वच्चेसि मनकि जूनियर एग्जिक्यूटिव ट्रैनी पोजिशन्स अयिते उन्नायि, बी फार्मसी, एम फार्मसी, लाइक फ्रेशर्स 2019-20 లో పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు। ఇంటర్వ్యూ వచ్చేసి 9th జాన్ రోజు 9 AM నుంచి 12 PM వరకు కండక్ట్ చేస్తున్నారు ఇన్ ద ఫాలోయింగ్ అడ్రస్, లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఫర్దర్గా అడ్రస్ రిఫరెన్స్ కోసం చూస్ చేసుకోండి। వ్యాస్, నెక్స్ట్ కంపెనీ ఫస్ట్ అమెరికన్ ఇండియన్, ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు, షుడ్ బి గుడ్ లెర్నర్ విత్ అబిలిటీ టు పికప్ అ న్యూ టెక్నాలజీ అని ఇచ్చారు। సో బేసిక్గా లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదివిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. 2019-20 పాస్డ్అవుట్ క్యాండిడేట్స్ని హైర్ చేస్తున్నారు, ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండద్దు, మినిమం మార్క్స్ 65%। అండ్ అలాగే అప్లై చేసుకునే క్యాండిడేట్కి జావా మీద నాలెడ్జ్ ఉండాలి, HTML, REST API మీద కూడా నాలెడ్జ్ ఉండాలి, అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ గురించి తెలిసి ఉండాలి, SQL గురించి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మళ్ళీ హైలైట్ చేసి ఇచ్చారు, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ అజూర్ డెవలప్స్ JIT ఈజ్ అన్ అడ్వాంటేజ్ అని ఇచ్చారు, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వర్బల్ అండ్ ఇంగ్లీష్, బేసిక్గా గుడ్ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి, మల్టీ టాస్కింగ్ యాటిట్యూడ్ ఉండాలి, సో దట్ క్రాస్ ఫంక్షనల్ టీమ్లో వర్క్ చేయడానికి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు। ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను। వ్యాస్, నెక్స్ట్ కంపెనీ ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు అసోసియేట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు, వర్క్ లొకేషన్ హైదరాబాద్, వీళ్ళు గ్రాడ్యుయేట్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు, అప్లై చేసుకునే క్యాండిడేట్కి నెట్వర్కింగ్, డేటాబేస్ కాన్సెప్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వర్బల్ అండ్ ఇంగ్లీష్, నెట్, సి, జావా మీద కూడా నాలెడ్జ్ ఉండాలి, HTTP మెసేజెస్ లైక్ హెడర్స్, బాడీ, రెస్పాన్సెస్ కోడ్, కమాండ్స్ వీటి గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, విండోస్, యునిక్స్, లినక్స్ ఎన్విరాన్మెంట్లో కంఫర్టబుల్గా వర్క్ చేయాలి, DBMS కాన్సెప్ట్స్ గురించి తెలిసి ఉండాలి। ఎవరైతే ఇంట్రెస్టెడో అప్లై చేసుకోండి వ్యూయర్స్, లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను। వ్యూయర్స్, నెక్స్ట్ ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళే హెల్ప్ డెస్క్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు, ఇది కూడా వర్క్ లొకేషన్ హైదరాబాదే, అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 4 years డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ చదివిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్, వర్క్ ఎక్స్పీరియన్స్ 0 to 5 years ఉండాలి, వితిన్ 1 year ఇన్ ప్రొక్యూర్మెంట్ ఆర్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఇస్ ప్రిఫర్డ్ అని ఇచ్చారు, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఎస్పెషల్లీ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, కస్టమర్ సెంట్రిక్ అయి ఉండాలి, కస్టమర్స్కి సర్వీస్ అందించాలి వేరే లెవెల్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్కి, ఎక్స్పోజర్ టు హెల్ప్ డెస్క్ ఫంక్షన్స్ వయా ఈమెయిల్, ఫోన్ అని చెప్పి మెన్షన్ చేశారు, ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ గుడ్ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి, న్యాచురల్ ప్రొఫెషనలిటీ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ ప్రొక్యూర్మెంట్ ఫంక్షన్, సప్లై చైన్, వెండర్ మేనేజ్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు। ఎవరైతే ఇంట్రెస్టెడో అప్లై చేసుకోండి, లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను। వ్యాస్, నెక్స్ట్ కంపెనీ అమెజాన్, వీళ్ళు క్లౌడ్ సపోర్ట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు, వర్క్ లొకేషన్ హైదరాబాద్, 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ లినక్స్ విండోస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ డేటాబేస్ డిజైన్ అండ్ ఆప్టిమైజేషన్ ఆర్ బిగ్ డేటా అనాలిసిస్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ వన్ ఆఫ్ ది బ్రాంచెస్ లైక్ సిఎస్ఈ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఈసీఈ కానివ్వండి, IEEE కానివ్వండి చదివిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్, లేదా MCA చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా సపోర్ట్ ఎక్స్పీరియన్స్, ప్రోగ్రామింగ్, స్క్రిప్టింగ్ ఎక్స్పీరియన్స్, జావా, రూబీ గురించి తెలిసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబులే। అండ్ అలాగే వ్యాస్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సెల్ఫ్ స్టార్టర్ అయి ఉండాలి, న్యూ టెక్నాలజీస్ని నేర్చుకునే యాటిట్యూడ్ ఉండాలి। ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను।
హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి వ్యాస్ ప్లీజ్ టు లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్.